తిరిగి న్యూస్కి స్వాగతం. ఒంగోలు పాల ఉత్పత్తిదారుల సహకార డైరీ పరిధిలోని పాల రైతులకు చెల్లించవలసిన 10 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ 2017 మార్చి నుండి జూలై వరకు చెల్లింపులు జరగకపోవడంతో పాల ఉత్పత్తిదారులు ఆర్థిక సమస్యలతో సతమవుతున్నారని, డైరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా డైరీ సంక్షోభంలో పడిందని, జిల్లాలోనే అత్యధికంగా వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలోనే 2 కోట్ల రూపాయలు బకాయిలున్నాయని, వెంటనే జిల్లా కలెక్టర్ మంత్రి సిద్ధారాఘవరావు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీపీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే హనుమారెడ్డి, చుంచు శేషయ్య, కె వీరారెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాలుగా మరి చాలా చక్కగా నడుస్తున్నటువంటి డైరీ ప్రస్తుతం సంక్షోభంలో పడిపోయింది. దాదాపు 10 కోట్ల రూపాయలు రైతులకి, పాల ఉత్పత్తిదారులకి బకాయిలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గత మార్చి నుండి జూన్ వరకు ఈ చెల్లింపులు జరగాలి. అదేవిధంగా పాల సేకరణ దాదాపుగా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రైతులతో పాటు మరి అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగ వర్గాలకు కూడా చెల్లింపులు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ డైరీ పట్ల చొరవ చూపాలి. ఈ జిల్లా ప్రకాశం జిల్లా ప్రధానంగా వెనకబడినటువంటి ప్రాంతం, కరువు నిత్యం కరువు కాటకాలతో ఉండేటువంటి ప్రాంతం, ప్రధాన ఆదాయ వనరుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం, పేద కూలీలు వీళ్ళందరూ కూడా ఇవాళ పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం పొందుతున్నటువంటి నేపథ్యంలో ఈ డైరీలో వచ్చినటువంటి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకి వెంటనే బకాయిలు చెల్లించేదానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ డైరీ యాజమాన్యం యొక్క చొరవ లోపం కారణంగా జరిగినటువంటి ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. ఈ జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని పట్ల జోక్యం చేసుకొని మరి కొన్ని లక్షల మంది రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వారందరినీ ఆదుకోవటానికి చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పాడి పరిశ్రమలో ఆధారం చేసుకొని జీవిస్తున్నటువంటి రైతాంగం చేతి వృత్తులు వాళ్ళు ఇవాళ కోట్లాది రూపాయలటువంటి బకాయిలు ఇవాళ చెల్లించకుండా గత 6 నెలలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎందుకో ఆలోచన చేస్తూ ఉంది, రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ డైరీ కూడా యాజమాన్యం నుంచి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసినట్టుగా మనం గతంలో చూసాం. అయినా ఈ జిల్లా రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది. వెంటనే కలెక్టర్ గారు, ఈ జిల్లా మంత్రి చొరవ తీసుకొని ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవటానికి ముందుకు రావాలని, ఏదైతే ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవాళ దాదాపుగా 2 కోట్ల పైన బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి, మొత్తంగా చూస్తే ఈ జిల్లాలో 10-11 కోట్ల రూపాయల దాకా రైతులకి, ఇతర సప్లైదారులకి ఉన్నటువంటి ఈ బకాయిలన్నింటినీ చెల్లించకపోతే రాబోయే రోజుల్లో జిల్లా ప్రజాప్రతినిధుల ఇళ్లను కూడా ముట్టడించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బోయా వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ట్రైబల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ నాయక్ కోరారు. సంఘ కార్యాలయంలో జిల్లా అఖిల భారత గిరిజన సంఘం సర్వసభ్య సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరేంద్ర అధ్యక్షత వహించారు. సమావేశంలో బాలాజీ నాయక్ మాట్లాడుతూ, ఇప్పటికే గిరిజనులు అట్టడుగున ఉన్నారని, ఇటువంటి కులంలో బోయలను, వాల్మీకులను చేర్చితే గిరిజనులు మరింత అట్టడుగు స్థాయికి చేరుతారని అన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది.
దానికి కారణంగా ఈరోజు ఒంగోలు కట్టడం జరిగింది. ముఖ్యంగా రెండు అంశాలు, ఒకటి వాల్మీకి బోయిల్ని ఎస్టీ జాబితాలో చేర్చుకుంటారని దానికి నిరసనగా జరిగేటువంటి కార్యక్రమాల ప్రణాళికను నిర్మించుకోవడం, రెండవది వర్గీకరణ ఎస్టీల్లో కూడా వర్గీకరణ ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతోనే దిశగా మేము యానాదులకి రావాల్సినటువంటి ఫలాలు తక్కిన ఎరుకలా పోయేవాళ్ళు తీసుకెళ్లడంతో చాలా నష్టపోతున్నటువంటి వెనకబడినటువంటి జాతిగా మేము ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు కూడా ముందుకు వెళ్ళడానికి అజిస్ట్రేషన్కి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ వాల్మీకి బోయిల్ని ఎస్టీ జాబితాలో చేర్చకూడదు అనేటువంటి విషయాన్ని నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమానికి ఎవరినైతే బోయిల్ని మామూలుగా ఎస్టీలో చేర్చకూడదని మేము పదే పదే మామూలుగా వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా లేదా కార్యక్రమాలు జరుపుతున్న నిరసన కార్యక్రమాలు జరుపుతున్నా ప్రభుత్వానికి చేమగుట్టినట్టుగా లేదు కాబట్టి ఈ కుతంత్రాలన్నీ తిప్పికొట్టడం కోసం వాళ్ళు పంపించినటువంటి పేపర్ను కూడా మేము పార్లమెంట్లో వెనక్కి తిప్పికొట్టడం కోసమే మళ్ళీ మేము ఈరోజు ఢిల్లీలో కూడా కార్యక్రమాన్ని ఎట్లా చేయాలనే దానికోసం ప్రణాళిక సిద్ధంగా దీనికోసం తీసుకెళ్ళడానికి ఈరోజు కార్యవర్గ సమావేశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల్లో బీసీ కులాలైనటువంటి వాల్మీకి బోయిల్ని చేర్చడంపై మా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మరి రాబోయే కాలంలో ప్రభుత్వానికి బుద్ధిచ్చేలాగా ఎలా చేయాలనేదే, దాని మీద మేము పోరాటాలు చేసి దాని మీద చర్చ జరపడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉండేటువంటి యానాదుల సంఘాలన్నీ కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుతంత్రాలని రాష్ట్రపతికి ప్రధానమంత్రికి తెలిసే విధంగా మేము అక్కడ మా పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా అమరావతిని కూడా ముట్టడ చేసేదానికి సిద్ధమవుతున్నాం. దీనికి కూడా తల్లుకోకపోతే రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీకి కానివ్వండి ప్రతిపక్ష పార్టీలకు కానీ బుద్ధి చెప్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మావోయిస్టుల ఘాతుకాలకు బలైన కుటుంబ సభ్యులు వారి దురాగతాలను వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన ఈ ధర్నాలో మావోయిస్టులకు మద్దతు తెలిపే ప్రజాసంఘాలకు, మావోయిస్టుల చేతిలో దుర్మరణం చెందిన వారి కుటుంబాల మనోవేదన గమనించుకోకపోవడం బాధాకరమన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోల బ్రతుకు తెరువు కోసం ప్రభుత్వం పొలాలు స్థలాలు మంజూరు చేయగా వాటిలో అమరులైన మావోల పేరుతో స్థూపాలు నిర్మించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆలకూరపాళ్ళలో మావోయిస్ట్ ఆర్కే కుమారుడు మున్నా పేరుతో చేపట్టిన స్థూప నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. వారికి ఆ స్థలాలు అవసరం లేకపోతే మావోల చేతిలో చిన్నాభిన్నమైన మా కుటుంబాలకు పంచితే బతుకులు బాగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మావోయిస్ట్ బాధిత కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా గ్రామంలో మా బంధువులు 4 ప్రాణాలు కోల్పోయినారు. ఆ బాధిత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిని, నేను కూడా ఒక బాధితునే, నక్సలైట్ల చేతిలో 4 గంటల పాటు అరెస్ట్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇచ్చి విడిపించుకొని బయటకు వచ్చిన వ్యక్తిని. వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, మావోయిస్టులు కళ్యాణరావు కానీ అనే వ్యక్తికి ఆలకూరపాడు దగ్గర కొంత పొలం ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ పొలంలో మొన్న చనిపోయినటువంటి ఆర్కే కొడుకు అనేటువంటి మున్నాకు స్థూపం కట్టి మావోయిస్టు బాధిత కుటుంబాల ఆత్మలు క్షోభించే విధంగా మా బాధలను మేమే చనిపోయినా కూడా బాధపడుతూ మా కుటుంబాలను మేమే సర్దిద్దుకుంటూ పోతూ ఉంటే, ఏదైనా సాయం చేస్తే చనిపోయిన కుటుంబాలైనటువంటి మాకు న్యాయం చేయాలి కానీ మాకు కాకుండా మమ్మల్ని చంపినటువంటి వ్యక్తులకు స్థలాలు ఇచ్చి స్థూపాలు కట్టించి వాళ్ళకు పొలాలు ఇస్తూ ఉంటే ఇది ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలా? ఇది దీన్ని ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వెంటనే వీటిని నిర్వీర్యం చేయాలా, వీటిని ఆపేయాలా? మెయిన్గా ఏంటంటే మా కుటుంబాలలో అంటే బాధిత కుటుంబాలు అనేటువంటి చాలామంది భర్తలు చనిపోయి చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి సాయం చేయకపోగా మాకు మళ్ళీ ఆ చనిపోయినటువంటి వ్యక్తులు గుర్తుకొచ్చే విధంగా, వారి బాధలు మాకు మళ్ళీ గుర్తొచ్చే విధంగా, ఆ జరిగిన సంఘటన మళ్ళీ మాకు పునరావృతమై మా హృదయాలన్నీ ద్రవించే విధంగా చంపినటువంటి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు పెద్దపీటలు వేస్తూ, ఆ ఆర్కే రామకృష్ణ కొడుకు మున్నా అనే వ్యక్తి చనిపోతే ఆ తల్లి బాధపడుతున్న, ఆ కొడుకు చనిపోయినాడని ఆమె బాధపడుతూ ఉంది. ఆ కొడుకు చనిపోయింది ఏ సందర్భంలో? పోలీసులకు వాళ్లకు మావోయిస్టులో దొరుకుతున్న ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. కానీ మా బంధువులు మా చుట్టాలంటే మా తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు? మాకు ఏ సంబంధము? ప్రజాస్వామ్యంలో మేము మామూలుగా
అందరికీ ఉండే హక్కుల ప్రకారం మా బాధలు మేము పడుతూ గ్రామాల్లో బతుకుతూ ఉంటే మమ్మల్ని ఇన్ఫార్మర్ల నెపంతో నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి 11 గంటల టైంలో కాల్చి చంపి ఎటువంటి మా మీద ఎటువంటి చిన్నపాటి క్షమాపణ నేరానికి కూడా అవకాశం కూడా ఇవ్వకుండా కాల్చి చంపినటువంటి మమ్మల్ని ఆదుకోవాలి కానీ చంపినటువంటి వాళ్ళకే ఆ కుటుంబాలకే ఆదరణ ఇచ్చే విధంగా స్థలాలు పొలాలు వేయడం అనేది దారుణం దుర్మార్గం. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అన్నా గారికి అది స్థూపం కట్టిస్తున్నారంట, అది ఎంతవరకు కరెక్ట్? ప్రజా సంఘాలు, ప్రజా నిజ నిర్ధారణ కమిటీలు ఉన్నాయంట, అవి ప్రజలను కాపాడుతూ పోలీసులు తన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని వచ్చి ఓదార్చింది ఇంతవరకు లేదు. వాళ్ళు అతి కిరాతకంగా చంపిన వాళ్ళని వాళ్ళకెళ్ళి మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది కరెక్ట్ కాదండి. ఆ స్థూపాలను కూడా కట్టించడం నాకు ఇష్టం లేదు. గవర్నమెంటు ఎందుకో ఇచ్చింది ఆ స్థలాన్ని, వాళ్ళు బతకలేరని. ఆ స్థలంలో వాళ్ళు స్థూపం కట్టించుకోవడం న్యాయం కాదు. మావోయిస్ట్ చేతిలో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి ఆ స్థలాన్ని, వాళ్ళకి ఆఫ్ చేసి. అంతేగాని వాళ్ళు స్థూపం కట్టించడం మాకు ఇష్టం లేదండి. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం. అన్నవరపాడులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని, అన్ని సామాజిక వర్గాల మాదిరిగానే క్రైస్తవ సోదరులకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2018 క్రిస్మస్ వేడుకలను అధునాతన హంగులతో నూతనంగా రూపుదిద్దుకుంటున్న అంబేద్కర్ భవన్లో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన క్రైస్తవులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శాంతి సందేశం, క్రైస్తవ గీతాలాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యేను క్రైస్తవ సోదరులు ఘనంగా సత్కరించారు. దేవుని ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చెప్పాము తప్పకుండా మీకు పర్మనెంట్గా ఉండేటట్టుగా, ఎందుకంటే సమాజం కోసం మీరంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి మీకు తప్పకుండా మంచి జరగటానికి మీకు కావాల్సిన బిల్డింగ్ కూడా మేము కట్టిస్తామని చెప్పి కూడా ఆ రోజు నేను ప్రామిస్ చేసాం. తప్పకుండా అది తొందరలోనే మనం కట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇందాక ఫాస్టర్స్ అంతా కూడా మనకి క్రిస్టియన్ భవన్ కావాలని చెప్పేసి కూడా కోరారు. అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పాం. ఈరోజు ఇప్పుడు మీటింగ్లోకి వెళ్తే ఆడ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తాను సైట్ ఒకసారి వెరిఫై చేయమంటాం, ఎక్కడ వేకెన్సీ ఉందో చూసుకొని అక్కడ కూడా క్రిస్టియన్ భవన్ అక్కడ ప్రారంభిస్తాం. ఈరోజు బీసీ భవన్, కాపు భవన్, బ్రాహ్మణ భవన్, అదేవిధంగా గిరిజన భవన్, ఈ 4 భవన్స్ కూడా మనం ఆల్రెడీ సైట్ ఐడెంటిఫై చేసి ఒక్కొక్క భవనకు 3 కోట్ల రూపాయలు పెట్టి దాని అన్నీ కూడా కడతా ఉన్నాం. ఒకటే మన ఉద్దేశం కూడా, పేదవాళ్ళు కూడా ఏదైనా చేసుకోవాలంటే వాళ్ళు అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఫంక్షన్ చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలన్నా కూడా 3 లక్షలు 4 లక్షలు ఖర్చు కాకుండా ఈరోజు అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి మీ అందరూ మీ భవన్లో మీరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నగరంలో ఏ మెయిన్ సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. చీమకుర్తిలోని స్థానిక ఎన్ఎస్పి కాలనీలో గల లివింగ్ ఎవాంజలికల్ ఇంటర్నేషనల్ ప్రార్థనా మందిరం నందు సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పాస్టర్ జెన్నెపోగు భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు పాస్టర్ రెవరెండ్ యేసురత్నం గారు పాల్గొని ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ప్రభు అయిన యేసు మార్గాన్ని ఆచరించాలని కోరారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యేసోబు, యాకోబు, దానియేలు, జాన్ వెస్లీ, జిన్నబోగు, దానియల్, యాకోబు మాస్టర్, సురేష్ పాల్, బండ్ల డేవిడ్, శ్యామ్ సుధాకర్, డేవిడ్, సిహెచ్ నాంచారయ్య, బాబత్ వెంకట్రెడ్డి మరియు పాస్టర్లు, సంఘస్థులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.